Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద స్టోరీ ఆఫ్ హెర్క్యులస్ అండ్ ద వ్యాగనర్. Do you know who Hercules is? Bhimudlaga baga balamaina vyakti Hercules. And Wagoner is wagon nadipevadu. Wagon means mana bandi lantidi circle moskon boye bandi lantidi atvanti danni wagon antam manam. Hercules anedi oka cycle brand undi telusa ante anta balamainadi ani artham anamata akkada. హెర్క్యులస్ భీముడిలాగా బలమైన వాడు. వ్యాగనార్ అంటే వ్యాగన్ను నడిపేవాడు. వ్యాగన్ అంటే సరుకులు దొరకబోయే బండి. గుర్ర బండి కావచ్చు, లేకుంటే ఏ బండి అయినా కావచ్చు, ఎద్దుల బండి కావచ్చు. మన ఊర్లలో ఎద్దుల బండ్లు ఉంటాయి కదా, అది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సరుకులు మోసుకుని పోయే బండి. ఎ ఫార్మర్ వాస్ డ్రైవింగ్ హిస్ వ్యాగన్ అలాంగ్ ఎ మైరీ కంట్రీ రోడ్ ఆఫ్టర్ ఎ హెవీ రెయిన్. ఒకసారి ఒక ఫార్మర్ దాని వ్యాగన్ను తోలుకొని పోతూ ఉన్నాడంట. ఎలాగా? మైరీ కంట్రీ రోడ్. మైరీ అంటే బురదగా ఉండేటువంటి, కంట్రీ రోడ్ అంటే విలేజ్ రోడ్. ఎప్పుడు? బాగా వర్షం పడిన తర్వాత బండిని ఆ బురద రోడ్లో నడుపుకొని పోతూ ఉన్నాడు. ద హార్సెస్ కుడ్ హార్డ్లీ డ్రాగ్ ద లోడ్ త్రో ద డీప్ మడ్. బురద చాలా ఎక్కువ లోతుగా ఉంది. హార్సెస్ చాలా కష్టం మీద లాక్కొని పోతున్నాయి. అండ్ అట్ లాస్ట్ కేమ్ టు ద స్టాండ్ స్టిల్ వెన్ వన్ ఆఫ్ ద వీల్స్ సాంక్ టు ద హబ్ ఇన్ ద రట్. కొంతసేపు తర్వాత ఏమైంది? బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందా అని చూస్తే అక్కడ ఏముంది? వీల్ యొక్క యాక్సిల్ ఉంటుంది కదా, రెండు వీల్స్ కలిపేటువంటి రాడ్ ఉంటుంది కదా, దాన్ని మనం హబ్ అంటాం. ఆ హబ్ వరకు ఒక వీల్ కూరుకొని పోయింది. ద ఫార్మర్ క్లైంబ్ డౌన్ ఫ్రమ్ హిస్ సీట్ అండ్ స్టూడ్ బిసైడ్ ద వ్యాగన్ లుకింగ్ అట్ ఇట్ బట్ వితౌట్ మేకింగ్ ద లీస్ట్ ఎఫర్ట్ టు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద రట్. ఆ కూరుకుపోయిన బురదలోంచి తీయడానికి ఎటువంటి సహాయం. ఫార్మర్ ఏం చేశాడు? ఆగిపోతూనే కిందికి వచ్చి చూశాడు. చూస్తే ఒక వీల్ ఆ హబ్ వరకు కూరుకొని పోయింది. ఇంకా ఏం ఎఫర్ట్ చేయకుండా చూస్తూ ఉన్నాడు ఆయన. ఏమన్నా ట్రై చేయాలి కదా, తోయడమో లాగడమో ఏదో ఒక చేయాలా. ఆల్ హీ డిడ్ వాస్ టు కర్స్ హిస్ బ్యాడ్ లక్ అండ్ కాల్ లౌడ్లీ అండ్ హెర్క్యులస్ టు కమ్ టు హిస్ ఎయిడ్. ఎయిడ్ అంటే హెల్ప్. ఏం చేస్తున్నాడు? తన బ్యాడ్ లక్ ను తిట్టుకుంటా ఉండి, కర్స్ అంటే తిట్టుకోవడము, శపించడము అనమాట, ఉండి హెర్క్యులస్ ను గట్టిగా పిలిచినాడు. హెర్క్యులస్ రా, నాకు హెల్ప్ చేద్దురా అని పిలిచినాడు. దెన్ ఇట్ ఈస్ సెడ్ హెర్క్యులస్ రియలీ డిడ్ అపియర్. హెర్క్యులస్ వచ్చాడంట. సేయింగ్ ఏం చెప్తున్నాడు? పుట్ యువర్ షోల్డర్ టు ద వీల్. ఫార్మర్ తో అంటున్నాడంట, నీ షోల్డర్ను వీల్ కానిచ్చు, వెళ్ళు మ్యాన్, గో అండ్ అర్జ్ ఆన్ యువర్ హార్సెస్. వెళ్ళి నువ్వు వీళ్ళు తోస్తూ హార్సెస్ ను రిక్వెస్ట్ చెయ్యి. డూ యూ థింక్ యూ కెన్ మూవ్ ద వ్యాగన్ బై సింప్లీ లుకింగ్ అట్ ఇట్? నువ్వు ఊరికి దిగి చూస్తా ఉంటే నీ వ్యాగన్ కదులుతుందా, నీ బండి కదులుతుందా? అండ్ విన్నింగ్ అబౌట్ ఇట్. విన్నింగ్ అంటే ఊరికి ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఉంటే బండి బయటకు వస్తుందా, రాదు. హెర్క్యులస్ విల్ నాట్ హెల్ప్ అన్లెస్ యు మేక్ సమ్ ఎఫర్ట్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. హెర్క్యులస్ నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు? నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కొంచెం తోడే హెల్ప్ చేస్తాడు. కానీ నీకు నువ్వు ఏం కష్టపడకుండా సైలెంట్గా ఉంటే హెర్క్యులస్ నీకు హెల్ప్ చెయ్యడు. అండ్ వెన్ ద ఫార్మర్ పుట్ హిస్ షోల్డర్ టు ద వీల్ అండ్ అర్జ్డ్ ఆన్ ద హార్సెస్ ద వ్యాగన్ మూవ్డ్ వెరీ రెడీలీ. అప్పుడు ఫార్మర్ సరేలే, హెర్క్యులస్ చెప్పినాడు కదా అని చెప్పి వెళ్ళి భుజంతో వీళ్ళు దోసుకుంటూ ఆ గుర్రాలను అదిలిస్తూ ఉంటే ఆ బండి చకచక ముందుకు కదిలిపోయింది. అండ్ సూన్ ద ఫార్మర్ వాజ్ రైడింగ్ అలాంగ్ ఇన్ గ్రేట్ కంటెంట్ అండ్ విత్ ఎ గుడ్ లెసన్ లెర్న్.
అప్పుడు ఏమైంది ఫార్మర్ ఆ బండి ముందుకు మొదలు సాగిపోతూ ఉంటే వెళ్ళి మళ్ళీ దాని మీద కూర్చొని రైడ్ చేసుకుంటూ ఒక లెసన్ నేర్చుకొని పోయాడు. ఏం లెసన్ అని తెలుసా? దట్ ఈస్ ద మారల్ ఆఫ్ దిస్ స్టోరీ. సెల్ఫ్ హెల్ప్ ఈస్ ద బెస్ట్ హెల్ప్. మనకు చేసుకునే మన సహాయమే గొప్పది. హెవెన్ గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్స్. దేవుడైనా సరే ఎవరైతే కష్టపడి పైకి రావాలా అని కష్టపడుతూ ఉంటారో సాల్వ్ చేయాలా ప్రాబ్లమ్స్ ని దేన్నైనా సాధించాలా అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకే దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. మనం గాల్లో దీపాన్ని పెట్టి దేవుడా కాపాడు అంటే అవుతుందా? కాదు కదా. ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారు అని మనం ఎదురు చూడకుండా ఏం చేయాలి? మనకు చేతనైనంత కష్టపడి పనిచేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. మనకు మనమే హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు కదా? మనం కొంచెం ట్రై చేస్తే మనకు దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఓకే, ట్రై చేస్తారా? ఏదైనా సరే ముందు మీరు ట్రై చేయండి, రాకుంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అప్పుడే మనకు దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. స్టడీస్లో అయినా లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైనా సేమ్ రూల్ అప్లై అవుతుంది. మనకు మనం హెల్ప్ చేసుకోవాలి, దానిపైన దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. లిజన్ టు దిస్ స్టోరీ అండ్ టాక్ టు మీ ఆఫ్టర్ దిస్, రైట్?